ఈరోజు రాజకీయాల్లో జరగాలి ఇవి, రాజ్యాలు రాజ్యాల మధ్య జరగాల్సిన కుట్రలు ఇవి. పౌలు గారిని లేదు, మనిషిని చంపాడు. వింటండి, ఒక మనిషి మారితే తట్టుకోలేదంటే తట్టుకోలేదు. వాడు నాశనం అయిపోతే ఎవ్వడు పట్టించుకోడు, కానీ వాడు మారి బైబిల్ పట్టుకుని సంఘనిధికి పొమ్మనండి, చూస్తూ ఊరుకోదు సమాజం. అప్పటి వరకు వాడు తాగినా పట్టించుకోదు, తిరిగినా పట్టించుకోదు, ఆడపిల్లని ఏడిపించినా పట్టించుకోదు, సినిమా హాల్కి పోయినా పట్టించుకోదు. వాడు మారి నిజాన్ని తెలుసుకుని యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి సన్నిధికి పోతే నువ్వంతా మారిపోయి మాకు చెప్పేదని నిందలేదు. అప్పటి వరకు మనల్ని ఎవ్వరు ఏమీ అనరు ఎలా తిరిగినా. అప్పటి వరకు మన తల్లిదండ్రులు కూడా మనల్ని ఏమీ అనరు కష్టపడకపోయినా. ఒక్కసారి బైబిల్ పట్టుకుని సన్నిధికి పోతే మారిపోతే పని పాట లేకుండా ఇంక అస్తమాను ప్రార్థనలను వెళ్తా వేట అనరు ఖచ్చితంగా అంటారు. మీకు అర్థమైనవి లేదో మా మేము అనుభవించి, ఇవన్నీ మీకు ఎదురైనవి లేదు నాకు తెలియదు. మీరు ఏ పని పాట లేకుండా ఇలా బైబిల్ పట్టుకుని తిరుగుతారంటే ఇంక అస్తమాను అంటే, అంతకుముందు బీరు బాటిల్ పట్టుకుని తిరిగినప్పుడు ఎవడో ఏమీ అనడు, అంతకుముందు సిగరెట్లు కాలుస్తూ తిరిగినప్పుడు ఎవడో ఏమీ అనడు. మారితే ఈ సమాజం తట్టుకోలేదు, మనిషిని మారనివ్వదు. అది సాతాను సంస్కృతి అలుముకున్న ఆ రోజు సమాజమే ఈ రోజుకి మనకి మనం కళ్ళ ముందు కనబడుతున్నారు. పౌలు గారిని లేకుండా చేసేయాలనుకున్నారట. కారణం ఏంటంటే ఆయన మారిపోయాడని చూడలేక, కారణం ఏంటంటే తప్పులు దిద్దుకొండ్రా అని చెబుతుంటే సరి చేసుకోలేక, కారణం ఏంటంటే కనబడుతుంది అక్కడ ఆయన ప్రసంగ వాగ్దాటికి తట్టుకోలేక అనేక మంది యూదులు మారుతుంటే తట్టుకోలేకపోయారట. ఏం చేయాలనుకున్నారట, అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపని ఆలోచింపగా వారి ఆలోచన సౌలుకు తెలిసి వారు అతను చంపాలనట రాత్రి పగలు, రాత్రి పగలు ద్వారాల యుద్ధ కాచుకుని ఉన్నారట. ఒక మనిషిని చంపేయడానికి ఎంత తీవ్రమైన దుస్థితి దిగజారిపోయారంటే దారి కాసేస్తున్నారట ద్వారాల దగ్గర. ఈరోజు ఉన్నారా అంటే నిజముగా నిస్వార్థంగా ఖండితముగా హెచ్చరిక కలిగి సమాజం మారండి అని మీరు సువార్త చేయండి, కాపు గాజు కొట్టేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, యూసీబీసీ ఛానల్ ఎంతమంది చూశారు తెలుసా, షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటారు. నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎవ్వరికి భయపడకుండా సువార్త వ్యాప్తి కొరకు సేవకులు చేసే తప్పుల్ని ఎండగడుతుంటే వాళ్ళ ఇంటల్లో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి రౌడీ మోక వెళ్ళి వారిని కొట్టినట్టుగా మన పోస్ట్ పెట్టారు చూసారా. సహించలేరు నిజాన్ని చెబితే. వారు ఏం చెబుతున్నారంటే బైబిల్లో ఉన్నదే చెప్పారు వాళ్ళు, అబద్ధమేమీ చెప్పలా. మరి నచ్చదా అంటే నచ్చదు వారికి. ఎందుకు, వీరికి వ్యతిరేకమైన బోధ వస్తుందని. దారి కాసి కొడతారంటే దారి కాయడం పౌలు పౌలు కాలంలో, ఈరోజు ఇళ్లలోనికి దూరి మరీ కొడుతున్నారట. ఆ పెద్ద ఆయన పాస్టర్ గారు కొట్టారు మొన్న చూసారా. ఎవరు కొట్టారంటే క్రైస్తవీలోనికి చొరబడిన కొంతమంది దొంగలు, క్రైస్తవీలోనికి వచ్చిన కొంతమంది సేవకులని చెప్పుకుంటున్న ఎవరు నిస్వార్థమైన సేవకులని. నేను ఏమి అనడానికి సరిపో, ఎవరు ఏమనడానికి సరిపో. ఎవరైతే ఇంకొక సేవకుడి మీద చేసుకున్నారో వారిని అంటున్నారు. ఈరోజు జరుగుతున్నాయి, ఆ రోజు జరుగుతున్నాయి. పౌలు గారిని దారి కాసి గేటు దగ్గర రాత్రి పగలు, రాత్రి పగల ఇంత కక్ష ఏంటి వీళ్ళకి, రాత్రి పగళ్ళు ఆయన చంపేయాలని చూస్తున్నారట, ద్వారాల ఎంత కాసుకుని కూర్చున్నారట. ఇది ఒక సందర్భం అయితే సేవకులకు ఎదురయ్యేది. దేవుని కొరకు నిలబడదామని తన పాప జీవితం అంతటినీ పక్కన పెట్టి తనలో ఉన్న మృగ స్వభావాన్ని తుడిచేసుకుని బాప్తిస్మం పొందిన తర్వాత విలువలు కలిగిన జీవితాన్ని గడుపుతుంటే పౌలు గారి జీవితాన్ని ఈ భూమి మీద లేకుండా చేయాలని ద్వారాల దగ్గర నిలబడ్డారట. శిష్యులందరూ చూసి ఆయన్ని గంపలోకి ఎక్కించి గోడ పక్కన దింపి మరల పంపించేశారట. ఇలా జరుగుతూ జరుగుతుండగా 13వ అధ్యాయంలో ఇంకా బాధాకరమైన మాట,